हाय फ्रेंड्स चूसर कदा ना सक्युलेंट जेड प्लांट इंदा मन वीडियो चूस फोर चेसक इंतक मुद्दे ने ऑलरेडी टू चेसन चपा कदा इदोकटी एंड इदोकटी इधे ना बॉन्साई चेद्दाम ट्राई चेसानु सो सक्सेस अयिनट्टे उन्नानु एंदुकंटे ऑलरेडी दीनिकी ग्रोथ स्टार्ट अयिंदी లీవ్స్ వస్తున్నాయి చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి చూసారా నేను కూడా ఇది ఏం లేదండి స్టెమ్మే పెట్టాను నేను ఇది కూడా స్టార్ట్ అయ్యింది గ్రోత్ వన్ మంత్ అయిందండి అంతే చిన్న చిన్న వస్తున్నాయి కదా చూసారు కదా అంటే ఇది బతికినట్టే సో అలానే నేను ఈరోజు ఇవి ట్రై చేశాను సో ఈ ఫోర్ ట్రై చేశాను చూడండి ఎలా ఉన్నాయో నేను వీటికి వాటర్ పోయలేదండి ఏదైనా ప్లాంట్ పెట్టగానే మనం ఫస్ట్ వాటర్ పోస్తాం కదా బట్ నేను వాటర్ పోయలేదు ఎందుకంటే జేడ్ ప్లాంట్స్కి పెట్టిన తర్వాత ఒక 1-2 weeks వాటికి సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి వాటర్ పోసామంటే అవి కన్ఫ్యూజ్ అవుతాయి అండ్ ఇప్పుడే కట్ చేసిన స్టెమ్ కాబట్టి వాటికి వాటరింగ్ అలవాటు ఉండదు సో ఒక 1 month గ్యాప్ ఇచ్చినా పర్లేదు 1 month అని కాదు జస్ట్ ఒకసారి మనం ఒక 2-3 weeks తర్వాత ఇది ఒకసారి జెంటిల్గా చాలా జెంటిల్గా తీసి చూస్తే తెలుస్తుంది దానికి రూట్ వచ్చిందా లేదా అనేది సో దాన్ని బట్టి మనం వాటర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది నేను ఆల్రెడీ ఈ పాట్స్లో కింద ఫస్ట్ లెవెల్ ఇవి ఇలాంటి స్టోన్స్ వేశానండి ఎందుకంటే వాటర్ ఇష్యూ రాకుండా ఉండడానికి మెయిన్ సక్యులెంట్ ప్లాంట్స్ మనం స్టార్ట్ చేయాలి అంటే మన పాట్ వెల్ డ్రైనేజ్ అయి ఉండాలి నేను చూడండి ఎన్ని హోల్స్ పెట్టాను సో వాటర్ పోస్తే ఖచ్చితంగా రూట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి వాటర్ డ్రైన్డ్ అయ్యి బయటకు రావాలి అప్పుడు ప్లాంట్స్ మనకి చక్కగా పెరుగుతాయి ఇది అయితే నాకు బాగా గ్రోత్ తెలుస్తుందండి ఈ ప్లాంట్స్ అయితే అంతగా గ్రోత్ తెలియట్లేదు బట్ ఫిక్స్ అయినాయి బాగానే చూడాలి ఇంకా వీటికి కూడా తెలియట్లేదు దీనికి మాత్రం కొత్త చిగుర్లు వస్తున్నాయి కదా చూసారా ఇవి సో మనం పెట్టుకున్న మనం యూజ్ చేసిన సాయిల్ డ్రైన్డ్ పాట్ అండ్ మనం ఎలా ప్లేస్ చేసుకుంటున్నాము అనేది మనం ఎలాంటి స్టెమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం పెట్టుకోవడానికి అనేది దాన్ని బట్టి మన ప్లాంట్ గ్రోత్ ఉంటుంది అయితే ఇవి కాకుండా ఇవే కాకుండా నేను ఇంకోటి కూడా పెట్టానండి ఆల్రెడీ దానికి ఒక 15 days అవుతుంది అదే చూపిస్తాను ఒకసారి ఇలా బుద్ధ దాంట్లో పెట్టాను చూసారు కదా చాలా స్టెమ్స్ కట్ చేసి పెట్టానండి కానీ దాంట్లో కొన్ని వస్తాయా అన్నీ వస్తాయా అనేది ఇంకా తెలియదు నేను తీసి చూడలేదు రూట్స్ వచ్చాయా లేదా అనేది ఇంకొక 1-2 weeks అలా గ్యాప్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాను అప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను ఫ్రెండ్ కాకపోతే దీనికి కూడా గ్రోత్ స్టార్ట్ అయింది సో ఖచ్చితంగా రూట్స్ వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నేను ఇదిగోండి దీని మదర్ ప్లాంట్ చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన ప్రతి ప్లాంట్ నేను రీప్లాంట్ చేసిందంతా ఈ ప్లాంట్లో నుంచేనండి దీనికి ఫస్ట్ చాలా పెద్దగా ఉండేది చెట్టు నేను కట్ చేయడం వల్ల ఇలా చిన్నగా కనిపిస్తుంది ఇలా థిక్గా స్కేలీగా ఉన్న స్టెమ్ నుంచి నేను కట్ చేశాను అన్ని ప్రతిదీ ఇవి మాత్రం ఆ పెద్ద స్టెమ్స్ ఉండే సైడ్ స్టెమ్స్ అన్నమాట ఇవి మాత్రం చాలా పెద్ద స్టెమ్ చూసారా ఆ చెట్టులో నుంచి నేను కట్ చేసింది ఇది మదర్ ప్లాంట్ అని చెప్పాను కదా అందులో నుంచి కట్ చేసినవి ఇవన్నీ ఇంకా తర్వాత చిన్నగా ఉన్నాయి ఈరోజు ట్రై చేసినవి
సో చిగుర్లు వస్తున్నాయి చిన్న వాటికి కూడా వీటికి కూడా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయండి ఇది ఎప్పుడు ఇంకా అలానే ఉంటది ప్రాసెస్ మనం కట్ చేసుకుంటూ ఉంటే చిగుర్లు వస్తూ ఉంటాయి మనం గ్రూమింగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రీప్లాంటింగ్ జేడ్ ప్లాంట్ ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో జేడ్ ప్లాంట్స్ యూజెస్ ఏంటి ఎలా జేడ్ ప్లాంట్ మనం రీప్లాంట్ చేసుకోవచ్చు ఎలా దాన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ జేడ్ ప్లాంట్స్ ఉంటాయి సకలెంట్ ప్లాంట్స్లో అదే సకలెంట్ ప్లాంట్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సకలెంట్స్ ఉంటాయి అందులో జేడ్ ప్లాంట్ ఒకటి అన్నమాట అండ్ ఇట్ స్టెమ్ కటింగ్ రూట్స్ ఎలా వస్తాయి వాటర్ ఎప్పుడు పోయాలి వీటి లీవ్స్ ఊడిపోతూ ఉంటాయి ఇంకా కూల్లో ఉంటుందా డ్రైలో ఉంటుందా వామ్లో పెట్టాలా ఏంటి అండ్ అది జేడ్ ప్లాంట్ని ఎలా కేర్ తీసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈరోజు రీప్లాంటింగ్ చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జేడ్ ప్లాంట్